कविता स्पंदिंचारु ईडी नोटिसुलकु संबंधिंची एमएलसी कविता विचारणकु सहकरिस्तानि चेप्पारु अयिते ई नेल 10न ढिल्ली जंतर मंतर दग्गर धर्ना उन्नंदन रेपु ईडी विचारणकु हाजरु कावडंपै न्याय सलहा तीसुकुंटानि चेप्पारु एमएलसी कविता ब्रेकिंग चूस्तू उन्नाम ईडी नोटिसुलपै कविता स्पंदन चूस्तू उन्नाम ईडी नोटिसुलपै आमे स्पंदिंचारु विचारणकु सहकरिस्तानि चेप्पारु अयिते ई नेल 10न ढिल्ली जंतर मंतर दग्गर धर्ना उन्नंदन रेपु ईडी विचारणकु हाजरु अय्ये विषयानिकि संबंधिंचि न्याय सलहा तीसुकुंटानि चेप्तुन्नारु एमएलसी कविता ईडी नोटिसुलपै कविता स्पंदिंचिन तीरु चूस्तू उन्नाम दर्याप्तु संस्थलकु पूर्ति स्थायिलो सहकरिस्तानु अंटू कूडा कविता स्पंदिंचारु ईडी नोटिसुलकु संबंधिंचि अयिते ई नेल 10व तारीखुन ढिल्ली जंतर मंतर दग्गर ओक धर्ना चेपट्टारु आ धर्ना उन्नंदुन रेपु ईडी विचारणकु हाजरय्ये विषयानिकि संबंधिंचि न्याय सलहा तीसुकुंटानंटू कूडा एमएलसी कवित चेप्पारु టీడీ నోటీసులకు సంబంధించి కవిత స్టేట్మెంట్ మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తుంది దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తా అంటూ కూడా కవిత చెప్తూ ఉన్నారు ఆమె తన స్పందన తెలియజేశారు తన అందుకున్నటువంటి ఈడీ నోటీసులకు సంబంధించి విచారణకు తప్పకుండా సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత తెలియజేశారు అయితే ఈ నెల 10వ తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఉన్నందున రేపు ఈడీ విచారణకు హాజరు అయ్యే విషయంపై న్యాయ సలహా తీసుకుంటానని చెప్తున్నారు ఎమ్మెల్సీ కవిత దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాఘవేంద్ర తనకు నోటీసులు వచ్చాయని విచారణకు హాజరు కావాలని ఢిల్లీకి రావాలని కోరినట్టుగా చెప్తున్నారు కవిత అయితే దీనిపై కొంత సమయం తీసుకుంటా అంటూ కూడా కవిత చెప్పినట్టుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్ ఏంటి ఈ విషయానికి సంబంధించి ईडी नीचे तुम नोटिस अंदकू बीआरएस एमएलसी कलवकुंट्ल कविता कंफर्म चार कोसेपतम अधिकारिक प्रकट विदी तन नोटिस अंदाया अंशा प्रधान सदेश कविता स्पष्ट अच्छे एल्लुंडी ढिल्ली जंतर मंतर दर महिला रिजर्वे बिल्क संबंधी धर्ना कार्यक्रम भारत जागृत आध्यों दी संबंधी इप्के रेप ईडी मुझे हाजर अंशा संबंधी तुम न्याय सलह कलकुट्ल कविता मेसेज स्पष्ट अंशा संबंधी इप्के आम न्याय निपुण मन को सचार रेप हाजर का इतर तेजी अंत पद तरह एल्लुंडी तरह स्पेसीफि तेजी ईडी की कलकुट्ल कविता प्रपोजा मन चूड़ा अब आधा प्रपोजे ईडी इंतरकू अंगीक अंत खचिंग रेप हाजर कावाल लेकिन कलकुट्ल कविता को अवकाश मन चूड़ा गत ढिल्ली लिखर के संबंधी सीबीआई नोटिस गतम अपाइंट वाल तेदी हाजर का कलकुंट कविता स्पष्ट तरह तेदी सीबीआई
దానికి ప్రపోజ్ చేసి సీబీఐ అధికారులు అందుకు అంగీకరించారు. నేరుగా ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు ఇక్కడే ఆమె నివాసం హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆమె నివాసానికి వచ్చి దాదాపు 5-6 గంటల పాటు సమాచారం తీసుకుని ఇతర సమాచారం కూడా ఇవ్వాలని కూడా గతంలో చెప్పి వెళ్లారు. ఇప్పుడు కూడా ఈడీ విషయంలో కూడా షెడ్యూల్ ప్రోగ్రామ్ ఉన్నందున తాను న్యాసలా తీసుకుంటున్నానని వేరే తేదీలో హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉంటానన్న అంశాన్ని ఆమె స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానన్న అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు మొదలైనప్పటి నుంచి కూడా ఈ అంశాన్ని పదే పదే కవిత ప్రస్తావిస్తున్నారు. ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు సహకరిస్తాను, తాను ఎటువంటి తప్పు చేయలేదన్న అంశాన్ని కలవకుండా కవిత ప్రస్తావిస్తున్నారు. తాజాగా ఈడీ నోటీసుల సందర్భంగా కూడా అంటే షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి 10వ తేదీన ధర్నా ఢిల్లీలో జంతర్ మంతర్ గా ఉంది కాబట్టి ఆ తర్వాత హాజరవుతానని ఈడీని కల్వకుంట్ల కవిత కోరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే న్యాయ నిపుణులతో సలహా తీసుకున్నట్టు తెలిసింది. అయితే ఈడీకి కమ్యూనికేషన్ చేసిన తర్వాత ఈడీ అంగీకరిస్తుందా లేదా కవిత ప్రపోజ్ చేసిన తేదీ కాకుండా ఇంకా ముందే హాజరు కావాలంటున్నది కూడా మనం చూడాల్సింది. ప్రస్తుతం అయితే ఈడీకి సమాచారం పంపే పనిలో కల్వకుంట్ల కవిత లాయర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. డేట్లు ఫైనలైజ్ చేసిన తర్వాత ఈడీకి సమాచారం పంపిస్తారు. ఈడీ వైపు నుంచి ఎటువంటి మెసేజ్ వస్తుంది అన్నది కూడా మనం చూడాల్సింది. మరోవైపు ఢిల్లీలో ఎల్లుండి జంతర్ మంతర్ ధర్నాకు అవసరమైన ఏర్పాట్లు భారత జాగృతి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఆమె ఇవాళ ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే రేపు అంటే నోటీసు వచ్చిన నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది కూడా మనం చూడాల్సి ఉంటుందండి. అయితే రాఘవేంద్ర, మీరు చెప్పినట్టుగా విచారణకు హాజరయ్యే విషయంలో కాస్త సమయం కావాలని కవిత కోరినట్టయితే ఈడీ దగ్గర నుంచి ఎటువంటి జవాబు వచ్చే అవకాశం ఉంది? అంగీకరించే విషయంలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? అసలు అంటే ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి కల్వకుంట్ల కవిత ప్రపోజల్ కి ఈడీ కొంత సానుకూలంగా స్పందించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో కూడా మనం ఇదే కేసులో సీబీఐ విచారణ సందర్భంగా కూడా చూసాం. మొదట్లో వాళ్ళు ఇచ్చిన నోటీసులకు సంబంధించి కల్వకుంట్ల కవిత సీబీఐతో కొంత కమ్యూనికేషన్ చేసింది. ప్రీ షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ తేదీలో తాను అందుబాటులో ఉండలేనన్న అంశాన్ని ప్రస్తావించారు. దానికి సీబీఐ అధికారులు కూడా అంగీకరించారు. ఇది రెండుకు సంబంధించి సీబీఐ కల్వకుంట్ల కవిత మధ్య కొంత కమ్యూనికేషన్ జరిగింది. అనుకున్న తేదీల ప్రకారం కల్వకుంట్ల కవిత ప్రపోజ్ చేసిన తేదీల ప్రకారం సీబీఐ అధికారులు హైదరాబాద్ వచ్చి బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో వివరాలు సేకరించి వెళ్లారు. అయితే ప్రస్తుతం ఈడీకి సంబంధించినంత వరకు కూడా కొంత సానుకూలంగా అంటే కల్వకుంట్ల కవిత ప్రపోజల్స్ కు కొంత సానుకూలంగా స్పందించే అవకాశాలే ఎక్కువ ఉన్నట్టుగా మనకు సమాచారం. అయితే ఇప్పటికైతే ఇంకా తేదీలు ఫైనలైజ్ కాలేదు, వెంటనే తేదీలు ఇస్తారంటే 10వ తేదీ అయినంటేనే 11-12 తేదీలు ఇస్తారా లేకపోతే వేరే తేదీలు అంటే లాంగ్ ఉంటుందా అన్నది కూడా మనం చూడాలి. దాన్ని బట్టి ఈడీ స్పందన ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్ రాఘవేంద్ర.